వాడు ఆరుగురు పిల్లలు చేసుకోవటం అర్హత ఉంది వాడికి. వాడు మాట్లాంటే యువత కూడా చెడిపోయింది. వాడు మాట్లాంటే బీజీ నేవులను ఉచ్చపోసుకునే పిల్లలు ఉండరు వాడు వెనకీతి ఉచ్చపోసుకోవటానికి చేతగా చూడు పిల్లలు వాళ్ళు ఉండరు వాడు వెనకీతి ఓటర్ సరైన ఓటరు ఒక్కడ ఓడలేడు అతను వెనకీతి. ఏం పనులు చేసి ఏం పథకాలు పెట్టి వచ్చారంట ఆయన వెనకీతే ఆయన సినిమాలు చూడటానికి వచ్చారా? సినిమా చూసిన వాళ్ళ నా మనిషి అనుకుంటున్నాడేమో. ఒక ఊడల్లా బయట నిద్రపోకను ఆ మైండ్ బాగలేక పోయి ఆడన్న పనుకుందాం ఏసీలోని పోవటమే. ఆయన పెద్ద పోటీ కదా పెద్ద హీరో ఏం పోవట్లా మొక్కడి. హండ్రెడ్ పర్సెంట్ మేడం పక్కాగా ఢీకొంటాడు సింహం సింగిల్ గా వస్తుంది 100%. నాకు ఆయన గురించి వద్దాం మైండ్ పోద్దాం వాడితో మాట్లాడితే ఇప్పుడు ఆ వాళ్ళ ఎక్కి తిరగ మనం వద్దమ్మా హీరో కాదు నా బయకిరాడు వాడు మాటలే నాకు నచ్చల రోజుగా పార్టీ మాట ఏందమ్మది ఏంది వాడు కొండమ్మ మేము చెడిపోతున్నాం వాడు మూడు పిల్లలు చేసుకుంటే మేము ఆడ చేసుకున్నాం తల్లి ఏందని దొక్కేది అదతో ఆ గ్లాస్ కాసిన సైకిల్ దొక్కం మనం గిరగిరగిరగర దాని వరకు వస్తాడు వాడు పనికిరాని మాటలమ్మా వాడిని చెప్పు తీసుకొని కొడతాం ఇంకొకసారి కానీ కూసాడంటే వాడు అలా డెకాటోళ్ళు ఊరు ఉండరు. వాడు ఒక పెద్ద డెకాయిట్ అయి కాబట్టి వాడు ఆ మాటలు అన్నాడు. వాడు అసలు సంసారము భార్య పిల్లలతోటి ఉండేవాడు అయితే అసలు ఆ మాట అంటావు మళ్ళీ ఎంపీ అంటావు ఎంపీకి పోతాడు అంటే ఆయన పగలు తీయడానికి ఎలా పగలు తీశాడు ఆడ పగలు తెస్తాడు పోయి మేము మరద పెడతాం రమ్మను వాళ్ళు ఉన్న ఎమ్మెల్యే మరద పెట్టారు రెడీగా ఉంటాం రెడీగా ఉంటాం మరద పెడతారు రెడీగా కూర్చొనే ఉండం మేము. మాది తాళ్ళూరు మండలం దర్శ కాన్స్టెన్సీ భూసేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చాము. ఎలక్షన్స్ ఇబ్బంది ఏమీ లేదు వైసీపీకి. మా దర్శ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు 34,000 మెజార్టీ తోటి గెలుస్తాడు మా నమ్మకం ఉంది. ఎలా చెప్తున్నారు అంటే జగనన్న చేసిన పథకాలు మేడం ప్రతి ఇంటికి లబ్ధి పొందింది. నమ్మరు మేడం గత ప్రభుత్వంలో అతను చూశారు ఉత్తమ మాటలు అయ్యింది అతని మీద అతను నమ్మక లేకలే ఈరోజు పవన్ కళ్యాణ్ని బీజేపీని కాంగ్రెస్ని అన్ని పార్టీలను కలుపుకుంటున్నాడు. అసలు అతను చెబితే అట్ట అయిద్దండి మేడం అతను పోయినసారి రెండు సార్లు రెండు దిక్కలు పోటీ చేస్తే ఒక్క దిక్క కూడా దిక్కనా లేదు. అతని గురించి కూడా చెప్పుకోవటం అనవసరం అసలు బెస్ట్. అతనికి ఏం అర్హత ఉందంటే